నట్టి కుమార్ చట్టాపట్టాలు వేసుకున్న రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకించి కోర్టు మెట్టెక్కాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అంటే ఒకటండి, ఇప్పుడు ఫ్రెండ్షిప్కి హద్దు ఉంటుంది, మోసం చేయడానికి కూడా హద్దు ఉంటుంది. అంటే మోసాలకి చేస్తూ మోసాలకి అలవాటు పడిపోయిన రామ్ గోపాల్ వర్మని ఇంకా తట్టుకోలేని సమయంలో, అందరూ భయపడుతూ బతుకుతున్న సమయంలో నా డబ్బు సేఫ్టీ కోసం నేను కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. నా డబ్బు అంటే నాది కాదు, 10 మంది డబ్బుకి నేను బాధ్యునే ఉన్నాను. అంటే నేను మధ్యవర్తిగా ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరివి. ఇది నన్ను మోసం చేయడమే కాదు, చాలామందిని మోసం చేసుకుంటూ. ఒకప్పుడు లెజెండ్ రామ్ గోపాల్ వర్మ ఇస్ ఎ ఫ్రెండ్ రామ్ గోపాల్ వర్మ వేరు, ఈరోజు మోసాల రామ్ గోపాల్ వర్మ వేరు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఏంటంటే ఒక సినిమాను ముగ్గురికి ఎలాగ అమ్మాలని ఆలోచన చేస్తున్నాడే తప్ప ఎలా సినిమాని హిట్ తీయాలని ఆలోచించట్లేదు. కనుక మొత్తం టోటల్గా ఆయనది అయిపోయింది. ఆయన శతాబ్దం ఇస్ క్లోజ్. ఓన్లీ ఎలాగ పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఒక సినిమాను ముగ్గురికి అమ్ముతాడు, ఆ ముగ్గురి దగ్గర డబ్బులు చేస్తే ఏదైనా వస్తే పొలిటికల్తో బెదిరిస్తాడు. ఇదిగో ఇది పొలిటికల్ వాళ్ళ బిల్డింగ్ అంటాడు, వాళ్ళ బిల్డింగ్ అంటాడు, వాళ్ళ పేర్లు చెప్తాడు, వీళ్ళ పేర్లు చెప్తాడు. వాళ్ళు నిజంగా తెలుసో లేదో మనకు తెలియదు. ఇక మాఫియా బెదిరించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇక నేను కూడా నాకు ఇవ్వాలిస్తాను, రేపిస్తాను, ఇవ్వాలిస్తాను, రేపిస్తాను, అందరినీ ఏడిపిస్తూ ఉన్నాడు. ఇక దాని ప్రకారం నేను ఆలోచించింది చేసింది ఏంటంటే, ఓకే ఇక నేను కోర్టుకు ఆశ్రయించడం బట్టి నాకు మాకు వస్తుంది. ఆయన మాకు అగర్వాల్ శ్యామ్ అగర్వాల్ గారు, సార్ నాది ఇలా ఉంది పరిస్థితి అంటే ఆయన కోర్టుకు వేశారు. ఆయన కోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, కోర్టు ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాం.